గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఈ నెల 27 బుధవారం రోజున జరుపుకోవాలని వేద పండితులు కొండపాక శ్రీనివాస్ ఆచార్యులు పెండల శ్రీనివాస్ నాగేశ్వర శర్మ తెలిపారు. పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ భాద్రపద శుద్ధ చవితి రోజున గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయని అన్నారు. 9 రోజుల తర్వాత 10వ రోజున ఉత్తర పూజ అనంతరం నిమజ్జనం జరుపుకోవాలన్నారు. గణేష్ మండపాల నిర్వాహకులు బుధవారం రోజున మాత్రమే శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనం పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ఎడ్ల మహేష్, సిఐ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 9 రోజులు మాత్రమే చేసుకొని 10వ రోజున దేవుణ్ణి పంపించాలి. ఎందుకంటే మనం దేవుణ్ణి ఉంచుకుంటే మనం భరించలేము, అంత చేయలేము. కనుక యాంతు దేవ గణా సర్వే పూజా మాతాయ పార్థివ ఇష్టకామ్యార్థం పునరాగమన క్షేమైన పునరాగమనం అని చెప్పి ఒక కొబ్బరికాయ కొట్టి మీ పురోహితులతో కదిలించుకొని 10వ రోజునే ఉదయం మీరు నిమజ్జనానికి తయారండి. ఇక్కడ కొన్ని మండపాల్లో వస్తున్న అపోహలను తొలగించడానికి మేమే వచ్చి వీరిని అడగడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారిని సహకారం అడిగి, సార్ ఇదంతా కరెక్ట్ కాదు, బుధవారం రోజే చేయాలి అని చెప్పి చెప్పినాం. మనకు సనాతన ధర్మం అందించిన దాన్ని మనం ప్రజలతో పంచుకుందాం, అంతేకాని మనకు తెలిసి తెలియక ఏదో చెప్పి ప్రజలను అన్ని వర్గాల వారిని ఇబ్బంది పెట్టకండి. అందరూ కూడా బుధవారం రోజు మాత్రమే ఉదయం కదిలించుకొని 27వ తారీఖు రోజు నిమజ్జనానికి సన్నద్ధులుగండి. జై గణేశాయ నమః. భరతరం విష్ణు శశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గురుభ్యో నమః, శ్రీ లక్ష్మీ గణేశాయ నమః. ముందుగా మనం వినాయక చవితి భాద్రపద శుద్ధ చవితి రోజున గణపతి నవరాత్రుల సందర్భంగా మనము ఆ రోజున పట్టణ ప్రజలంతా కూడా లోక కళ్యాణార్థం కోసం అందరూ కూడా ఆ రోజు మన గణపతి వినాయక నవరాత్రులు ప్రారంభం చేస్తున్నాము. అదేవిధంగా భాద్రపద శుద్ధ త్రయోదశి అనగా 27వ తారీఖు బుధవారం రోజున నిబంధన కార్యక్రమానికి చేసుకుంటే చాలా బాగుంటుంది. మన పూర్వీకులు చెప్పినట్టుగా ధర్మసింధు నిర్ణయ సింధు అందులో రాయబడింది, నవరాత్రులు అంటే 9 రోజులు. ఆయన తెల్లారి మనము నిమజ్జన కార్యక్రమం 10వ రోజు దానికి ఉత్తర పూజ చేసి మనం నిమజ్జన కార్యక్రమం నీళ్ళలో చెరువులో వేయడం జరుగుతుంది. ఆ విధంగా అందరూ కూడా పూజ ప్రముఖులు ప్రజలు పెట్టిన పెద్దపల్లి పెట్టిన ప్రజలందరూ కూడా ఈ విధంగా చేసుకోవాలని బ్రాహ్మణ సంఘం తర్వాత మేము విజ్ఞప్తి చేస్తాం. ఓం శ్రీ గురుభ్యో నమః. భాద్రపద శుద్ధ చవితి మనం వినాయక పండుగని వినాయక ప్రతిష్టతో ప్రారంభిస్తాం. భాద్రపద శుద్ధ చవితి రోజు ప్రారంభించిన వినాయకుణ్ణి నవరాత్రులు పూజిస్తాం. నవరాత్రులు అంటే 9 రాత్రులు పూర్తవ్వాలి. దశమం రోజు అంటే 10వ రోజున నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని చేసుకునే విధానాన్ని మనకు మన పెద్దలు అందించడం జరిగింది. నవరాత్రులు చవితి రోజు ప్రారంభమై 9 రాత్రులు పూజలు అందుకున్న గణనాథుడు 10వ రోజున నిమజ్జనోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఎందుకు ఈ రకంగా చేయాలంటే, తల్లి గర్భంలో 9 మాసాలు మనం జీవిస్తాం, 9వ మాసం తర్వాత మనం భూమి మీదకి వస్తాం. ఆ విధంగా 9 మాసాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంటామో ఈ నవరాత్రులలో మనం కూడా ఆ విధంగా భక్తితో అభివృద్ధి చెందుతూ 10వ రోజున మనం పూర్తిగా నిమజ్జనోత్సవ కార్యక్రమంలో మట్టితో చేసిన గణనాథుణ్ణి ప్రకృతిలో చెరువులో కలిపేస్తాం. 10వ రోజు నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని చేయాలి. ఈ 10వ రోజు చేయటంలో తిథి, వారము, నక్షత్రము, వర్జము ఏమైనా చూడాలా అంటే ఎక్కడ శాస్త్రంలో చెప్పబడలేదు. పూర్తిగా 9 రాత్రులు అయిన తర్వాత 10వ రోజు నిమజ్జనం చేయమన్నారు. తిథి ఏమైనా ఈ వారం రోజున బుధవారం రోజున 10వ రోజు అవుతోంది. 10వ రోజు బుధవారం 27వ తేదీ. దీనికి ఏమైనా సమయం చూడాలా అంటే బుధవారం ఉదయం 6 గంటల నుంచి నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవచ్చు. దీనికి ఈ సమయంలోనే కదిలించాలా అనేది కూడా లేదు. ఏదైనా వర్జం ఉంటే ఆ వర్జాన్ని చూసుకోండి తప్ప నక్షత్ర ప్రమాణం కాదు, తిథి ప్రమాణం కాదు. ఇక్కడ కేవలం వర్జం ఏమైనా ఉంటే చూసుకొని ఆ గంట 2 గంటలు వర్జం ఉంటే దాన్ని వర్జించేసి మిగతా సమయం ఉదయం 6 గంటల నుంచి మీరు నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు. బుధవారం రోజున 27వ తేదీన మనకి ఈ సంవత్సరం నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఓం శ్రీ గణేశ.